హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు టెక్ ఫర్ యూ ఫ్రెండ్స్ ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే రెడ్ కలర్ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ మీద టచ్ చేసి పక్కనే కనిపించిన బెల్లైకన్ మీద టచ్ చేసి ఆల్ మీద టచ్ చేయండి సో మన ఛానల్ యొక్క నోటిఫికేషన్స్ మిస్ కాకుండా ఉంటారు ఈ వీడియోలో నేను మీకు కొన్ని ఇంట్రెస్టింగ్ యూజ్ఫుల్ ఫన్ కి సంబంధించిన గూగుల్ ట్రిక్స్ చెప్తాను ఫ్రెండ్స్ మీ యొక్క గూగుల్ యాప్ ఓపెన్ చేసి గూగుల్ సర్చ్ బాక్స్లో రిలేటెడ్ అని టైప్ చేసి సెమీ ఎంటర్ చేసి మీకు నచ్చిన వెబ్సైట్ లేదా అప్లికేషన్ అక్కడ టైప్ చేయండి ఈ విధంగా ఎంటర్ చేసి సర్చ్ చేసి సేమ్ ఆ అప్లికేషన్ లేదా ఆ వెబ్సైట్కు సంబంధించి ఇంకా సేమ్ ఏవేవి ఉన్నాయో చూసుకోవచ్చు ఇక్కడ నేను వాట్సాప్ ఎంటర్ చేశాను వాట్సాప్ లాగే ఇంకా ఏమేమి అప్లికేషన్స్ ఉన్నాయో చూసుకోవచ్చు గూగుల్ డాట్ కామ్ లాగే ఇంకా ఏమేమి సర్చ్ ఇంజిన్స్ ఉన్నాయో ఇక్కడ చూసుకోవచ్చు గూగుల్ డాట్ కామ్ లాగే యాహూ బింగ్ సర్చ్ ఇంజిన్స్ ఉన్నాయి ఇక్కడ చూడవచ్చు ఈ విధంగా మీకు నచ్చిన వెబ్సైట్ లేదా అప్లికేషన్ లాగే ఏవేవి ఉన్నాయో తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్ గూగుల్ క్రోమ్లో లో డార్క్ మోడ్ ఎలా ఆన్ చేసుకోవాలంటే ముందుగా సెట్టింగ్స్లోకి వెళ్ళి థీమ్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది సో దాని మీద టచ్ చేయండి టచ్ చేయగానే మనకి ఇక్కడ లైట్ డార్క్ అని కనిపిస్తుంది సో డార్క్ మీద టచ్ చేయగానే మన గూగుల్ కురం అనేది ఆటోమేటిక్గా డార్క్ మోడ్లోకి వెళ్ళిపోతుంది ఈ విధంగా కళ్ళు దిబ్బ తినకుండా నైట్ టైం మనము డార్క్ మోడ్ ఆన్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు గూగుల్ కురంని ఫ్రెండ్స్ మనం గూగుల్లో ఏదైనా వర్డ్ లేదా సెంటెన్స్ని ఎంటర్ చేసి సర్చ్ చేసినప్పుడు ఆ వర్డ్ లేదా సెంటెన్స్ సంబంధించిన వెబ్సైట్స్ రిజల్ట్స్ కనిపిస్తుంటాయి కొన్ని సంబంధం లేని కూడా కనిపిస్తుంటాయి సో ఆ విధంగా కనిపించకూడదు అంటే మీరు గూగుల్లో ఇన్వర్టెడ్ కామర్స్ ఎంటర్ చేసి సో వాటి మధ్య మీ సెంటెన్స్ లేదా వర్డ్ని ఎంటర్ చేయండి ఓన్లీ ఆ సెంటెన్స్ మరియు ఆ వర్డ్కి సంబంధించిన వెబ్సైట్స్ మాత్రమే కనిపిస్తాయి సో దీనివల్ల మీ టైం వేస్ట్ కాకుండా కూడా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ నేను నెవర్ గివ్ అప్ అనే సెంటెన్స్ ని ఇన్వర్టెడ్ కామర్స్ మధ్యలో ఎంటర్ చేశాను సో వాటికి సంబంధించిన రిజల్ట్స్ మాత్రమే వచ్చాయి నెక్స్ట్ మీరు గూగుల్లో బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్ బ్రీతింగ్ ఎక్ససైజ్ అని టైప్ చేయగానే గూగుల్లో మీకు బ్రీతింగ్ ఎక్ససైజ్ సంబంధించింది ఒక పిక్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది ఇక్కడ మీరు ప్లే అనే ఆప్షన్ ఉంటుంది సో దాని మీద టచ్ చేయగానే మీకు డాట్ అనేది స్లోగా లోపలికి వెళ్తుంటుంది కంప్లీట్గా ముందరికి వస్తుంది బ్రీతింగ్ అని కనిపించినప్పుడు డాట్ అనేది కంప్లీట్గా సర్కిల్ నిండా నిండిపోతుంది బ్రీత్ అవుట్ అని కనిపించినప్పుడు డాట్ కనిపించకుండా పోతుంది సో డాట్ మూమెంట్ను బట్టి మీరు గాలి పీల్చడం లేదా గాలి వదలడం ఈ విధంగా బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ గూగుల్ సర్చ్ ద్వారా మనము మన మొబైల్కి రీఛార్జ్ చేసుకోవచ్చు సింపుల్గా మీరు గూగుల్ సర్చ్ బాక్స్లో సిమ్ రీఛార్జ్ అని ఎంటర్ చేసి సర్చ్ చేయండి సర్చ్ చేయగానే నెక్స్ట్ మీకు అక్కడ మీ మొబైల్ నెంబరు సెలెక్ట్ మీ యొక్క ఆపరేటర్ మీ యొక్క సర్కిల్ అడుగుతుంది సో అక్కడ మీరు బ్రౌజింగ్ ప్లాన్స్ కూడా చేసుకోవచ్చు సో మీ నెంబరు మీ ఆపరేటర్ మీ సర్కిల్ ఎంటర్ చేసి బ్రౌజ్ ప్లాన్స్ మీద టచ్ చేయండి టచ్ చేయగానే మీకు నచ్చిన ప్యాకేజ్ సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న వెంటనే మీకు ఆప్షన్ చూపిస్తుంది ఇక్కడ క్విక్ ద్వారా రీఛార్జ్ చేసుకుంటారా ఫ్రీ రీఛార్జా గూగుల్ పేనా పేటిఎమ్ అని సో దాన్ని బట్టి మీరు రీఛార్జ్ చేసుకోండి సో ఇలా మీరు ఈ విధంగా కూడా రీఛార్జ్ చేసుకోండి గూగుల్ సర్చ్ దాని ద్వారా ఫ్రెండ్స్ కొన్ని గేమ్స్ మనం గూగుల్లో ఆన్లైన్లో ఫ్రీగా ఆడుకోవచ్చు మీరు గూగుల్లో ప్యాక్ మ్యాన్ అని టైప్ చేయండి టైప్ చేయగానే మనకి ఇక్కడ ప్యాక్ మ్యాన్ గేమ్ వస్తుంది సో ప్లే ఆప్షన్ మీద టచ్ చేసి ప్యాక్ మ్యాన్ గేమ్ ఫ్రీగా ఆడుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు గూగుల్ స్క్రీన్ని రొటేట్ చేయొచ్చు ఎలా అంటే సర్చ్ బాక్స్లో మీరు డూ ఏ బ్యారల్ రోల్ అని టైప్ చేయండి టైప్ చేయగానే స్క్రీన్ అనేది సో రొటేట్ అవుతుంది కంప్లీట్గా ఫ్రెండ్స్ ఇంకొక గేమ్ని కూడా ఆన్లైన్లో ఫ్రీగా వెంటనే ఆడుకోవచ్చు మనం స్నేక్ గేమ్ అని గూగుల్లో టైప్ చేయండి టైప్ చేయగానే మనకి ఇక్కడ స్నేక్ గేమ్ కనిపిస్తుంది ప్లే అనే ఆప్షన్ మీద టచ్ చేయండి టచ్ చేసి గేమ్ను ఫ్రీగా ఆడుకోవచ్చు దీనికి ఎటువంటి యాప్స్ ఏమీ డౌన్లోడ్ చేయకుండా అవసరమే లేదు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్